దుబ్బాక జీహెచ్ఎంసీలో ప్రజలు ఇచ్చిన తీర్పు వచ్చే ఎన్నికల్లో రిపీట్ అవుతుందన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. బీజేపీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీ గెలుపుకు కృషి చేయాలన్నారు. లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ సెంట్రల్ సిటీ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదన్న ఆయన కుటుంబ పాలనకు స్పష్టి చెప్పాలన్నారు. కార్పొరేటర్లు గెలిచినారు. ఆ గెలిచిన కార్పొరేటర్ల ద్వారా ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వామ్యం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారంలో వాళ్ళని గుర్తించడం చేయకుండా ప్రజలు, హైదరాబాద్ ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పించిన కసితో కక్షతో టీఆర్ఎస్ పార్టీ మనం దాని మీద ఉద్యమిస్తూ ఉంటే మొన్న డిసైడ్ చేసింది గెలిచిన కార్పొరేటర్లు. అందుకని ఇవాళ ఓడిపోయిన కార్పొరేటర్లు ఇంకా ఇంత నిస్సిగ్గుగా వాళ్ళు వెంటేసుకుని చెప్తున్నాడు వాళ్ళ మంత్రి అంటే వాళ్ళ కేటీఆర్ కానీ శ్రీనివాస్ యాదవ్ ఇంత నిస్సిగ్గుగా ఇక్కడ ప్రజలు తిరస్కరించినారు. మీ అవినీతి పట్ల విసిగిపోయినారు, మీ కుటుంబ పాలన పట్ల విసిగిపోయినారు, మించిన హామీలన్నీ కూడా మొత్తం దగా చేసి మోసం చేసిన చెప్పి ఆ రకంగా వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పిస్తే ఆ చెల్లని నోట్లను పెట్టుకొని తిరుగుతూ ఉంటే మనం ఇంకా చూస్తూ ఉంటే ఒక పార్టీగా ప్రజలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించి దాన్ని ధిక్కరించాల్సింది పోయి మనం కూడా ప్రేక్షక పాత్ర వహించింది ఏమాత్రం సమగ్ర లేదు. మన కేటీఆర్ గారు హైదరాబాద్లో ప్రారంభోత్సవం పెట్టుకున్నారు, ముషిరాబాద్లో మూడు చోట్ల, ఇక్కడ అంబర్పేటలో ఒక చోట. మనం కార్యకర్తలుగా మన హక్కుల కోసం పోరాటం చేయాలి. ఇది చెప్పాల్సిన బాధ్యత కాదు, చెప్పినాక కూడా మీరు చేయలేదు. నేను చెప్తున్నాను అదే, ఈ మాటలు ముచ్చట్లు వినతి పత్రాలతో పార్టీ నడవదు. వీధి పోరాటాలకు సిద్ధం కావాలి, దమ్ము ఉంటేనే మీరు పార్టీ కలిగి ఉండాలి. ఈ రకంగా నడవదు. పార్టీ గెలిచిన పార్టీలు కార్పొరేటర్లు వాళ్ళు గుర్తించకపోతే మన చేతులు కట్టుకుని కూర్చోవాలనుకున్నాం.